సార్ హలో సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ట్రూ లవర్స్ అనేది ఆల్రెడీ మనము మనకందరి గారు చూసాం గుడ్ నైట్ సినిమా, దాని తర్వాత ఇప్పుడు ఈ సినిమా రాబోతుంది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఆ సినిమా చూసినప్పుడు? నాకు కంటెంట్ అయితే చాలా రా, రస్టిక్, కాంటెంపరీగా అనిపించింది అండి. సో ఇది తెలుగులోనే కాదు, ఏ లాంగ్వేజ్ యూజ్కైనా కనెక్ట్ అవుద్ది అని బాగా అనిపించింది. సో అందుకే మారుతి గారు నేను కలిపి సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం అవుతుంది. అంటే బేబీకి దీనికి కనెక్టివిటీ కూడా పెడుతున్నారు కదా సార్? అంటే బేబీ కూడా ఒక లవ్ స్టోరీ, ఇది ఒక లవ్ స్టోరీ. అంటే ఎంత కనెక్టివిటీ, ఎంత బేబీకి రీచ్ అవుతుంది అనిపిస్తుందా? అంటే మీకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. అంటే యాపిల్ సార్, యాపిల్ ఆరెంజ్ సార్ అంటే ఆ సినిమా అదే. బట్ నాకు చూస్తున్నప్పుడు బేబీలో ఒక హానెస్టీ ఉంటుంది. సో ఈ సినిమాలో కూడా హానెస్టీ ఉంది. సో నేను దానికి దాన్ని చెప్పాను. అంటే రెండింటిని మ్యాచ్ చేసి కాదు, ఒక ఒక సినిమా ట్రూగా చెప్పినప్పుడు ఒక మేకర్ హానెస్టీ ఉంటుంది. సో ప్రభువ్యాస్ హానెస్టీ కనిపించింది ఈ సినిమాని ఒక కాంటెంపరీ పాయింట్ని ఇది చేసి చెప్పినప్పుడు. సో ఆ హానెస్టీ నచ్చి నేను ఈ సినిమా కనెక్ట్ అయ్యాను. సార్, ఇప్పుడు అంటే మీరు మంచి గుడ్ ఫ్రెండ్స్ మారుతి గారు మీరు, అలానే అంటే మనకి రాజాసాబ్ ఎప్పుడైతే పోస్టర్ రిలీజ్ అయిందో ఆ పోస్టర్ మీకు ఎలా అనిపించింది చూడగానే? ప్రభాస్ గారు సల్లార్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లుక్ ఒక పోస్టర్ వచ్చింది, ఎలా అనిపించింది మీకు? ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఫుల్ మీల్స్ అవుతుంది అనిపించింది. ఏమైనా అప్డేట్స్ ఏమని చెప్తారు అంటే మీకు ఏదైనా సీక్రెట్గా? నేను చాలా చెప్పొచ్చు బట్ కొడతాడు మారుతి. సో టైం వచ్చినప్పుడు అది వరుసగా రివీల్ చేసుకుంటాను, ఎందుకంటే దానికన్నా ముందు ఇంకో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి. సో ఒకసారి ఆ ఫేజ్ అయిపోతే ఇంకా అక్కడ నుంచి చాలా ప్రాపర్ అప్డేట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ప్రొడక్షన్స్లో ఏ సినిమాలు రాబోతున్నాయి బేబీ నెక్స్ట్? బాలీవుడ్ బేబీ చేస్తున్నాం అండి. సో సంతోష్ శోభన్ హారికాది ఒకటి సెట్స్ మీద ఉంది, ఆనంద్ వైష్ణవితో ఒక సినిమా హెడ్ సెట్స్ మీద ఉంది, ఇంకొక సినిమా స్క్రిప్ట్ దీంట్లో నడుస్తుంది, అలాగే సందీప్ రాజ్ డైరెక్టర్ అతనితో కూడా ఒక స్క్రిప్ట్ జరుగుతుంది. ప్రజెంట్ ఇవి అయితే లైనప్లో ఉన్నాయి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.